బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ను తుంగలో తొక్కుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఉద్దండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులను కలిశారు. చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని కోరిన వారిపై ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పోలీసులతో బెదిరించి నియంతృత్వ పోకడలతో భూములను లాక్కునే వికృత చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. మా భూమికి సరైన అక్విజిషన్ రేట్ ఇవ్వాలని అడిగినటువంటి వాళ్ళందరినీ భయపెట్టి అసలు మీ భూమే కాదని చెప్పి ధరణిలో మీ భూమే కనపడలేదని చెప్పి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాల్పడడం చాలా తహసీల్దార్ కానీ ఆయన దగ్గర వచ్చి ఆర్డీఓ దగ్గర బొమ్మని చెప్తాను, ఆర్డీఓ దగ్గర వచ్చి కలెక్టర్ దగ్గర బొమ్మని చెప్తున్నా, కలెక్టర్ ఏమో ఎమ్మెల్యే దగ్గర బొమ్మని చెప్తాను. కలెక్టరు రెవెన్యూ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలి తప్ప ఏదో స్థానిక శాసనసభ్యుడు అధికార పార్టీకి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన చెప్పినట్టే ఆయన అడుగులు మడిపెడుతున్నారంటే పార్టీ శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం.